వెల్కమ్ బ్యాక్. రేపల్లె మండలం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను స్పెషల్ ఆఫీసర్లు, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మైచోంగ్ తీర ప్రాంతంలో భీభత్సం సృష్టిస్తున్న తరుణంలో ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించి కావలసిన వస్తువులను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రేపల్లె మండలం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను స్పెషల్ ఆఫీసర్లు, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మైచోంగ్ తీర ప్రాంతంలో భీభత్సం సృష్టిస్తున్న తరుణంలో ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించి కావలసిన వస్తువులను ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. మైచోంగ్ సముద్ర తీర ప్రాంతాల్లో భీభత్సం సృష్టిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని తుఫాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నాయుడుపేట వెంకటగిరి రోడ్, పండ్లూరు నాయుడుపేట రోడ్లను అధికారులు బ్లాక్ చేశారు. మైచోంగ్ ధాటికి ఆంధ్ర, తమిళనాడు ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈరోజు శ్రీ జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశం ప్రకారం నిన్నటి నుంచి మనకి 6వ తారీఖు దాకా ఏదిరేయించని చెప్తున్నారు. దానికి కానీ ఏంటంటే మన సెంట్రల్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మన కుడూరు డివిజన్, సుందరపేట డివిజన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ మీద సెంటర్ పాయింట్ అనే ఇక్కడికి పంపడం జరిగింది. దానికని ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ లో లెవెలింగ్ ఉంది వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైతే మనకి లో లెవెలింగ్ ఇస్తున్నాయో 500 ఐడెంటిఫికేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంది. అప్పటికప్పుడు మన నాయకపేట మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తే వీఆర్ఓసి తర్వాత సంఖ్యాస్ అందరూ కూడా మండల లెవెల్ స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్ ఉన్నారు. ఎక్కడైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ వెంటనే సిచ్యువేషన్తో ఎదుర్కొనేదానికి మేము అన్ని విధాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని, పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని దేనికైనా సిద్ధంగా ఉందని చెప్పి అప్రమత్తం చేసి ఎలాంటి సంఘటన జరగకుండా తెలియజేసుకున్నాను తెలియజేస్తాను. సో ఈరోజు శ్రీ జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశం ప్రకారం నిన్నటి నుంచి మనకి 6వ తారీఖు దాకా ఏదిరేయించని చెప్తున్నారు. దానికి కానీ ఏంటంటే మన సెంట్రల్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మన కుడూరు డివిజన్, సుందరపేట డివిజన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ మీద సెంటర్ పాయింట్ అనే ఇక్కడికి పంపడం జరిగింది. దానికని ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ
లో లెవెలింగ్ ఉంది, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైతే మనకి లో లెవెలింగ్ ఇస్తున్నాయో 500 ఐడెంటిఫికేషన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాచారం వరకు ఎప్పటికప్పుడు మన నాయకపేట మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తే వీఆర్ఓసి తర్వాత సంఖ్యాస్పెట్టి అందరూ కూడా మండల లెవెల్ స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్ ఉన్నారు. ఎట్లయినా సరే ఏదైనా ఎమర్జెన్సీ వెంటనే సిచ్యువేషన్తో ఎదుర్కొనేదానికి మేము అన్ని విధాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని ఏదైనా సిద్ధంగా ఉందని చెప్పి అప్రమత్తం చేసి ఎలాంటి కూడా ఎలాంటి సంఘటన జరగకుండా తెలియజేసుకున్నాను తెలియజేస్తాను. ఈరోజు జిల్లా కలెక్టర్ త్రిపుల వారి ఆదేశాల ప్రకారం నిన్నటా నుంచి మనకి 6వ తారీఖు దాకా ఎదిరేంటని చెప్తున్నారు. దానికి కానీ ఏంటంటే మన సెంట్రల్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మన కుడూరు డివిజన్ సూర్యుపేట డివిజన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ మీద సెంటర్ పాయింట్ అని ఇక్కడికి పంపడం జరిగింది. దాని కానీ ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ లో లెవెలింగ్ ఉంది వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైతే మనకి లో లెవెలింగ్ ఇస్తున్నాయో 500 ఐడెంటిఫికేషన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాచారం వరకు ఎప్పటికప్పుడు మన నాయకపేట మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తే వీఆర్ఓసి తర్వాత సంఖ్యాస్పెట్టి అందరూ కూడా మండల లెవెల్ స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్ ఉన్నారు. ఎక్కడైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ వెంటనే సిచ్యువేషన్తో ఎదుర్కొనేదానికి మేము అన్ని విధాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని ఏదైనా సిద్ధంగా ఉందని చెప్పి అప్రమత్తం చేసి ఎలాంటి కూడా ఎలాంటి సంఘటన జరగకుండా తెలియజేస్తున్నాను తెలియజేస్తాను. ఈరోజు జిల్లా కలెక్టర్ త్రిపుల వారి ఆదేశాల ప్రకారం నిన్నటా నుంచి మనకి 6వ తారీఖు దాకా ఎదిరేంటని చెప్తున్నారు. దానికి కానీ ఏంటంటే మన సెంట్రల్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మన కుడూరు డివిజన్ సూర్యుపేట డివిజన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ పర్పస్ మీద సెంటర్ పాయింట్ అని ఇక్కడికి పంపడం జరిగింది. దానికి కానీ ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ